సిట్టింగ్ ఉండగానే ఆ నియోజకవర్గంలో మాజీ మంత్రి హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఆయన తాడేపల్లికి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి రాగానే రా రమ్మంటూ ఎమ్మెల్యేకి కబురొచ్చింది. ఇంకేముంది, మళ్లీ టికెట్ డౌటేనన్న ప్రచారం స్టార్ట్ అయింది. గోదావరి జిల్లాలోని ఆ కీలక నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు ఖాయమేనా? ఈ పిలుపు సంకేతాలు అందులో భాగమేనా? ఇన్ఛార్జ్లను మారుస్తూ వస్తున్న వైసీపీ అధిష్టానం అక్కడ కూడా అదే పని చేయబోతుందా? తాడేపల్లి పిలుపు, జగ్గంపేటలో కుదుపు, సిట్టింగ్ సీటు డౌటేనా? కాకినాడ జిల్లాలో కీలకమైన నియోజకవర్గంలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. జగ్గంపేట వైసీపీలో కొన్నాళ్లుగా నడుస్తున్న టిక్కెట్ లొల్లికి ముగింపు పలికే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని మార్చే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం ఈ మధ్య జోరందుకుంది. చంటిబాబు కంటే బలమైన నాయకుణ్ణి బరిలోకి దించుతారన్న చర్చకు బలం చేకూర్చేలా ఉన్నాయి పరిణామాలు. 2 రోజుల క్రితం తాడేపల్లిలో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని కలిసొచ్చారు సీనియర్ నేత తోట నరసింహం. దీంతో ఆయనకే జగ్గంపేట టికెట్ ఖాయమైందని పార్టీ శ్రేణులు చెవులు కోరుకుంటున్నాయి. దీనికి తగ్గట్టే జగ్గంపేటలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తోట నరసింహం. తోట నరసింహ పార్టీ పెద్దలను కలిసి రాగానే తాడేపల్లి రావాలంటూ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు పిలుపొచ్చింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం ఖాయమని, ఆ విషయం చెప్పేందుకే ఆయన్ని పిలిచారని జగ్గంపేట వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండకపోవచ్చని గతంలోనే జగ్గంపేట ఎమ్మెల్యేకు అధిష్టానం సంకేతాలిచ్చిందంటున్నారు. ఇప్పుడు అదే విషయం మరోసారి చెప్పారన్న ప్రచారంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉందట చంటిబాబు వర్గం. గతంలో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట నరసింహం మంత్రిగా కూడా పనిచేశారు. జగ్గంపేటలో తనకు బలమైన అనుచర వర్గం ఉందని ఆయన నిరూపించుకున్నారు. వైసీపీ పెద్దలు పచ్చజెండా ఊపడంతోనే తోట నరసింహం స్పీడ్ పెంచారన్న ప్రచారం జరుగుతోంది. జ్యోతుల చంటిబాబుపై నమ్మకం లేకే జగ్గంపేట టికెట్ మార్చాలన్న ఆలోచనకు వచ్చారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ మంత్రినే బలమైన అభ్యర్థిగా పార్టీ భావిస్తోందన్న చర్చ నడుస్తోంది. జగ్గంపేటలో ఫైనల్ గా నరసింహం పేరునే పార్టీ పెద్దలు ప్రకటిస్తారా, లేదంటే మరో ఆలోచన ఏదైనా ఉంటుందా అన్నదే ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి ఇన్ఛార్జీల్ని మారుస్తున్న సమయంలోనే జగ్గంపేట నేతలతో పార్టీ పెద్దలు మాట్లాడడంతో ఇదంతా క్యాండిడేట్ మార్పులో భాగమే అని అంతా భావిస్తున్నారు.